నమో వెంకటేశాయ. శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించినటువంటి భగవద్గీత శ్లోకాలలోని అర్థాలను అంతరార్థాలను మనకు తెలియజేస్తున్నటువంటి భగవద్గీత బాల వికాసం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత శ్లోకాలలోని సారాంశాన్ని, అందులోని అర్థాలను అంతరార్థాలను నేటితరం బాలబాలికలకు సవివరంగా తెలియజేయాలనే సదుద్దేశంతో ఇవాళ ఇక్కడికి విచ్చేశారు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ముందుగా గురువుగారికి నమస్కారం తెలుపుకుందాం. గురువుగారు నమస్కారం అండి. అలాగే ఈనాటి కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా సాదరంగా స్వాగతం తెలుపుతూ ఇవాళ కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ముందుగా ఈనాటి కార్యక్రమంలో మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్. నమస్కారం గురు. నీ పేరేంటమ్మా? నా పేరు హేమశ్రీ. హేమశ్రీ, ఏ తరగతి చదువుతున్నా? 9వ తరగతి చదువుతున్నాను. 9వ తరగతి. ఇప్పుడు ఏ శ్లోకం చెప్పబోతున్నాము? నేను ఇప్పుడు 7వ అధ్యాయంలో 4వ శ్లోకం చెప్పబోతున్నాను. 7వ అధ్యాయం నుండి 4వ శ్లోకం. మరి చెప్తావా? భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టదా. హేమశ్రీ, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురువుగారి ద్వారా అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుందామా? సరే, వెళ్ళి కూర్చోమా. మాతృదేవోభవ మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత గీతాత్వమేవ యదునందన వాక్ప్రపోత పూతాత్వమేవ పరిపూర్ణసుధాం సుజాత జాతాత్వమేవ సుకుమారగిరా కృతార్థ జాతాత్వమేవ. అమ్మాయి చదివిన శ్లోకం 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో. విజ్ఞానము అంటే ఈ సృష్టికి సంబంధించిన విజ్ఞానం. మీకు సైన్స్ని విజ్ఞాన శాస్త్రం అంట. విజ్ఞానము అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన పరిజ్ఞానం. జ్ఞానము అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం. జ్ఞానం, విజ్ఞానంలో అంత తేడా ఉంది. భగవద్గీతలో 2 అధ్యాయాలు ఉన్నాయి. 4వ అధ్యాయం జ్ఞానయోగం, 7వ అధ్యాయం విజ్ఞాన యోగం. అటు భగవంతునికి సంబంధించిన జ్ఞానంతో పాటుగా భౌతిక ప్రపంచానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా భగవద్గీత మనకు అందిస్తుంది. ప్రత్యేకించి ఈ శ్లోకంలో మనిషి ఏమిటి, మానవ శరీర నిర్మాణం ఏమిటి, మానవ మనోనిర్మాణం ఏమిటి, అలాగే ఈ సృష్టి అంతా నిర్మాణం ఏమిటి అనే విషయాలు ఉన్నాయి. భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి నష్టధ. ఈ మన శరీరం ఏర్పడడానికైనా, మొత్తం సృష్టి అంతా ఏర్పడడానికైనా ప్రకృతి కారణం. నేచర్ అంటారు కదా. ఈ ప్రకృతి 8 విధాలుగా ఉంటుంది. భిన్న ప్రకృతి అష్టధ. అష్టధ అంటే 8 విధాలు. అందుకే శివుణ్ణి అష్టమూర్తి అంటారు. 8 మూర్తులుగా ఉంటుంది ఆయన రూపం అంటారు. శివుడు ఒకటే రూపం కదా, 8 మూర్తులు అంటే ఎలాగా? 8 రకాలుగా కనపడుతున్న ప్రకృతి అంతా భగవంతుడే. శివుడన్నా విష్ణువు అన్నా ఎవరన్నా అది. ఆ 8 రకాలు ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ. భూమిహి, ఒకటి భూమి, 2 ఆపహ అంటే నీరు, 3 అనలహ, అనలహ అంటే అగ్ని, వాయుహు అంటే వాయువు గాలి, ఖం అంటే ఆకాశం. అందుకే ఖగహ అంటే పక్షి, ఆకాశంలో పెడుతుంది కాబట్టి పక్షి అంటారు. ఖ అంటే ఆకాశం, గ అంటే గమనం, వెళ్ళడం. ఆకాశంలో పెడుతుంది కాబట్టి పక్షి అంటారు. బాణాన్ని కూడా ఖగం అంటారు, కానీ పక్షికి వాడతారు ఎక్కువ. భూమికి ఆపక అనలక వాయుహు ఖం 5 అయ్యాయి. ఇవన్నీ అందరికీ తెలుసున్నవే. వీటితో భౌతిక శరీర నిర్మాణం కూడా పూర్తిగా జరగదు. కేవలం ఈ 5ంటితోనే శరీరం తయారయ్యేది. భౌతిక శరీరపు ఒక మట్టి ముద్ద అవుతుంది, కానీ దాంట్లో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం రూపంలో ఉండి, మనస్సు రూపంలో ఉండి మొత్తం ఇదంతా మాయగా నిరూపణ చేస్తున్నది మనస్సు. అందుకని మనహ బుద్ధికి ఏవచ. 6వది మనస్సు, 7వది బుద్ధి, 8వది అహంకారం. ఈ 8 కలిపి మన శరీర నిర్మాణం అయింది. 5ంటితో ఎలా అయిందో మనం చెప్పుకోగలం. భూమితత్వం మనలో ఉంది. భూమితత్వం అంటే చర్మం ఏర్పడిందంటే భూమితత్వమే. భూమండలం అంతటికీ భూమి చర్మం కదా, పై మట్టి. మన శరీరానికి పై చర్మం ఉందిగా. అలాగే జలతత్వం మనలో ఉంది. ఎలా చెబుతాం? మన శరీరంలో నీటి తత్వం ఉంది, రక్తం.
అలాగే అనలాగా అగ్నితత్వం ఉంది, మన కళ్ళల్లో తేజస్సు కనబడుతోంది. అంతేకాదు లోపల ఇక్కడ జఠరాగ్ని అని ఉంది, మనం ఆనంది ఉంటున్నామంటే అరుగుతోంది. అగ్ని లేకపోతే అరగదు, దాన్నే వైశ్వానరాగ్ని అంటారు. ఇక్కడ ఉంటుంది అది. అందుకే అన్నం తిన్నా ఖచ్చితంగా ఒక 100 అడుగులు వేయాలి మీరు అటు ఇటు వేసి ఇలా భుజం మీద రాసుకోవాలి. ఇలాగా రాసుకుంటూ వెయ్యాలి, ఊరికే వేయకూడదు. ఇలా ఇలా కాదు, ఇలా ఇలా ఎందుకు ఎందుకు చెప్పండి ఇలా రాసుకోవడం ఎందుకు? ఏదైనా ఒక పళ్ళెంలో ఏమైనా పోసినప్పుడు ఓ పక్కకి రావాలంటే ఇలా ఎలా అంటావా లేదా? అలా కడుపులో కూడా ఉన్న పదార్థం అంతా ఎడం పక్కకి వెళ్ళాలంటే ఇలా ఎలా అనుకోవాలి? అనుకుంటే అక్కడ ఇక్కడ అక్కడ ఉన్నదంతా పక్కకి చేరుకుంటుంది, అప్పుడు దాన్ని అరిగించడం సులభం అవుతుంది. అంతే కదా. అందుకని అగ్ని భూమి రాపో అగ్ని అనలహ వాయువు, వాయుతత్వం మనలో ఉందా లేదా, ఊపిరి పీలుస్తున్నావా లేదా, అది అంగీకరించేస్తాను తేలిగ్గా. కమ్ ఆకాశతత్వం ఉందా లేదా మనలో. ఆకాశం అంటే ఈ ఖాళీ. ఇప్పుడు మీరు కూర్చున్నారు మధ్యలో ఖాళీ ఉంది కదా, ఎంతటా ఖాళీ ఉంది కదా, అంతటా ఖాళీ ఉంది కదా, మన శరీరంలో కూడా ఖాళీ ఉంది. ఎక్కడ చెప్పండి హాలోనెస్? ఖాళీ లేకపోతే శబ్దం రాదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గొంతు గొట్టం, బొబ్బాస్ గొట్టం ఇది. దాంతో ఖాళీ లేకపోతే శబ్దం రాదు. ఖాళీ ఉంటేనే శబ్దం వస్తుంది. శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్నాడు, ఎందుకు వాయిస్తున్నాడు? అది వెదురు గొట్టం, ఖాళీ ఉంది మధ్యలో. ఖాళీ లేకపోతే శబ్దం రాదు. అంటే ఖాళీ ఉంటేనే శబ్దం వస్తుంది. నేను మాట్లాడుతున్నాను శబ్దం వస్తుంది అంటే ఖాళీ ఉంది కాబట్టి. మీ చెవుల్లోకి ఈ శబ్దం పెడుతుందంటే ఖాళీ ఉంది కాబట్టి. ముక్కులో గాలి అటు ఇటు దొరుకుతుందంటే ఖాళీ ఉంది కాబట్టే. అంచేది ఆకాశతత్వం కూడా అంతటా ఉంది. మనస్సు ఉందా లేదా? మనసు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ చెప్పండి? అంత బండరా ఎవరైనా ఉంటే చూద్దాం. మనస్సు ఉంది కదా. మరి మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి? పంచభూతాలు ఉన్నాయని తెలిసిపోయింది. భూమి, ఆపహ అనలహ వాయుహు కమ్. అక్కడ మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, అహంకారం ఏమిటి? నిజానికి ఈ మూడు ఒక్కటే, ఒకే తత్వం ఉంది. అదేమిటో కూడా తెలియదు. నిజానికి ఈ ఐదింటిని నేను నిరూపణ చేశాను కదా. భూమి ఎక్కడుంది? చర్మం. జలం ఎక్కడుంది? రక్తం. వాయువు ఎక్కడుంది? ఊపిరి. అగ్ని ఎక్కడుంది? వైశ్వానర అగ్ని. ఖాళీ ఎక్కడుంది? మధ్యలో ఖాళీ. మనస్సు ఎక్కడుంది చెప్పండి? 2 నిమిషాలు తేల్చేద్దాం. మనసు ఉందో లేదో, మనసు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళిపోండి అంటున్నారు కదా నేను. కానీ మనస్సు లేదు, ఆశ్చర్యకరమైన విషయం. ఉంటే చెప్పండి ఎలా ఉందో, ఎక్కడుందో చెప్పండి. మనస్సు లేదని చెప్పలేము, ఉందని చెప్పలేము. లేదందామా అంటే ఆలోచన వస్తుంది, ఆలోచనలు మారుతున్నాయి, లేదని అనడానికి వీల్లేదు. కానీ ఏ ఆలోచననైనా మనం పట్టుకోగలిగామా? ఏ ఆలోచననైనా నిలబెట్టుకోగలిగామా? ఏ ఆలోచనైనా మన అధీనంలో ఉందా? ఈ ఆలోచనకైనా రంగు ఉందా? ఒక పదార్థం ఉంది అంటే రంగు రుచి ఉండాలా వద్దా? పొడుగు పొట్టు అవ్వాలా వద్దా? ఎరుపు తెలుపు తేరాలా వద్దా? లావో సన్నమో తేరాలా వద్దా? మనస్సు లావో సన్నమా చెప్పలేం. మనసు పొడుగా పుట్ట చెప్పలేం. మనసు ఎరుపు నలుప చెప్పలేం. ఏమీ చెప్పలేదు, ఉన్నట్టా లేనట్ట. నమశివాయ. అంత మాయ మొత్తం ఈ ప్రపంచం అంతా మనస్సు నుంచి ఏర్పడింది. అందుకే శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు, మనస్సు మిథ్య జగత్తు మిథ్య. ఆ మనస్సు చైనా వద్దా చైనా వద్దా చైనా వద్దా అని ఆలోచించినప్పుడు అది మనస్సు, దాని పేరు. అదే ఒక నిర్ణయానికి వచ్చి ఎంతసేపు ఆలోచించి కూర్చుంటే ఎలాగా చేసేయాలి అని నిశ్చయానికి వస్తాను చూడండి, అప్పుడు దాని పేరు బుద్ధి. అదే మనస్సు, దాని పేరు బుద్ధి. మరి అహంకారం ఏమిటో తెలుసా? చేసిన పని చేసినట్టు వదిలేకుండా నేను అప్పగించా 100 శ్లోకాలు మరి అది ఇది అహంకారం అంటే. లేకపోతే నేను అనుకున్నాను కానీ సరిగ్గా చెప్పలేకపోయి అక్కడికి వెళ్ళేసరికి వణుకొచ్చింది, ఇది కూడా అహంకారమే. ఆశ్చర్యపోతాం. గొప్ప చెప్పడం కాదు అహంకారం అంటే, ఏడవడం కూడా అహంకారమే. అహంకారవతీత అహంకారం. అంత అహంకారం అంటే గర్వం కాదు. మామూలుగా ఏదో మాట్లాడతారు అహంకారం అంటే అర్థం వచ్చింది, కానీ అహంకారమే అంటే నేను చేస్తున్నాను అని భావించడమే అహంకారం. అంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి 8 ప్రకృతులు, ప్రకృతి 8 విధాలుగా మారి ఇది మొత్తం నడిపిస్తుంది. ఇందులో మన కర్తృత్వం అనేది ఏమీ లేదు అని తెలుసుకోగలిగితే ఈ భౌతిక విజ్ఞానం ద్వారా మనం సుఖంగా ఉంటాం. అందుకే శివుణ్ణి అష్టమూర్తిని ఎందుకంటారు? ఒక్క మాట చెప్పుకుందాం మనం, లేకపోతే తెలియదు శివుణ్ణి ఎందుకంటారు. అష్టమూర్తి అండంలో శివుణ్ణి ఏమంటారో తెలుసా? పంచభూతాలు మామూలే, పృథ్వీ తేజో వాయువు ఆకాశాలు మామూలే. మిగిలిన 3 ఏం చెబుతారంటే సూర్యుడు చంద్రుడు జీవుడు అని చెబుతారు. సూర్యుడు శివుడికి 1 కన్ను, 2 కన్ను చంద్రుడు. విష్ణుమూర్తికైనా అంతే, సూర్యుడు 1 కన్ను, చంద్రుడు 1 కన్ను. విష్ణువుకి శివుడికి భేదమే లేదు. మరి ఇప్పుడు మన కన్ను మనకు ఉన్నట్టే, ఇక్కడ మన మనస్సు మనకు ఉన్నట్టే మొత్తం ప్రపంచానికి ఉండే మనస్సు ఏమిటో తెలుసా? సమిష్టి. ప్రపంచం అంతా ఒక మనిషి అనుకోండి, ఈ విశ్వం అంతా ఒక మనిషి. ఆ మనిషి కూడా కళ్ళు ముక్కు అన్నీ ఉండాలా వద్దా? ప్రపంచానికి అంతటికి కన్ను సూర్యుడు, ప్రపంచానికి అంతటికి మనస్సు చంద్రుడు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత నాభ్యామాసీదంతరిక్షం అని వేదంలో ఉంటుందన్నమాట. మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు. అందుకే మనస్సు కాసేపు అలా ఆలోచిస్తుంది, కాసేపు ఇలా ఆలోచిస్తుంది కదా. కాసేపు ఉత్సాహంగా ఉంటుంది, కాసేపు నిరుత్సాహంగా ఉంటుంది. అలాగే చంద్రుడు కూడా ఏమంటాడు? శుక్లపక్షంలో హ్యాపీ అంటాడు, కృష్ణపక్షంలో డ్యాపీ అంటాడు.
అంచేత మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు. మనసు మన వ్యక్తిగతంగా మనకి మనస్సు, సృష్టి మొత్తానికి చంద్రుడు. అలాగే వ్యక్తిగతంగా మనకి బుద్ధి, సృష్టి మొత్తానికి సూర్యుడు. నిశ్చయంగా ఉంటాడు సూర్యుడు. మన బుద్ధి ఎలా నిశ్చయంగా ఉంటుందో సూర్యుడు నిశ్చయంగా ఉంటాడు. ఎలాగా? సూర్యుడు ఎక్కడికి కదలడు, అక్కడే ఉంటాడు. తిరుగుతూనే వెలుగుతూనే ఉంటాడు. అలాగే వెలుగుతూ ఉంటాడు. అలాగ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. అస్తమయం లేదు, ఉదయం లేదు, రాత్రి లేదు, పగలు లేదు. మనకి భూమండలం మీద ఉన్న వాళ్ళకి చీకటి పగలు ఉన్నాయి. సూర్యమండలం మీద ఎవడన్నా ఉండగలిగితే వాడికి పగలే ఉంటుంది, చీకటి ఉండదు. ఇలా అంతా ఆ మొత్తం సృష్టి అంతా ఒక మనిషి అనుకుంటే ఆ మనిషి శివుడు. ఆయన పంచభూతాలు, సూర్యచంద్రుడు ప్లస్ జీవుడు. నేను నేను చేశాను అనుకుంటున్నవాడు జీవుడేగా, ఈ జీవుడు కూడా శివస్వరూపమే. అది సమిష్టి అంతా కలిపి భగవంతుడు, వ్యష్టేమో జీవుడు. ఈ తత్వాన్ని ఇలా చెప్పాడు. అది శ్లోకము సారాంశం. భౌతిక ప్రపంచాన్ని విశదీకరించడం గురించి గురువు గారి ద్వారా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పబోతాను. నువ్వు చెప్తావు, అయితే ఇక్కడికి రా. నీ పేరేంటమ్మా? నా పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ్, సిద్ధార్థ్ నువ్వు ఇప్పుడు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు? 12వ అధ్యాయం 14వ శ్లోకం. 12వ అధ్యాయం నుండి 14వ శ్లోకాన్ని చెప్తున్నావు, మరి చెప్తావా? సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. సిద్ధార్థ్, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురువు గారి ద్వారా సారాంశాన్ని తెలుసుకుందామా? మరి వెళ్ళి కూర్చోమా. అబ్బాయి చదివిన శ్లోకం 12వ అధ్యాయం భక్తి యోగంలోది. భక్తి అనగానే మనకుండే ఒక అభిప్రాయం సామాన్యంగా ఉండేది ఏమిటంటే గుళ్ళోకి వెళ్ళడం, దండాలు పెట్టడం, పూజలు చేయడం, అభిషేకాలు చేయడం ఇవి అనుకుంటాం మనం. అదంతా భక్తే కాదని అవరం, కానీ అది భక్తికి మార్గమే కానీ నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి ఏమిటో ఇక్కడ చెబుతున్నాడు. భక్తి యోగంలో సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయక మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియక సంతుష్ట సతతం. ఎప్పుడు సంతుష్టితో ఉండాలి. సంతోషంగా ఉండడం కాదు, సంతోషంగా ఉండడం వేరు, సంతుష్టితో ఉండడం వేరు. అంటే సంతోషం కాదు మనం కోరుకోవలసింది, సంతుష్టి అంటే ఉన్నదాంతో సంతృప్తి పడ్డం, తృప్తి అంట. సంతుష్ట అంటే అర్థం సంతృప్తిగా ఉండడం. అంటే ఏమిటి? నాకు ఈ బట్టలు ఉన్నాయి చాలు కదా అనుకోవాలి. అదే యోగి. యోగి అంటే వాడే ఉన్నదాంతో తృప్తిగా ఉండేవాడే, ఉన్నదాంతో తృప్తిగా ఉండేవాడు యోగి, లేనివాడు రోగి. యథాత్మ, ఇది ఉండాలంటే ఏం చేయాలి? ఉన్నదాంతో మనం సంతృప్తిగా ఉండాలంటే యథాత్మ, ఆత్మని యథ నియమితం చెయ్యాలి. అంటే మనస్సును నిగ్రహించుకోవాలి. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే శరీరం అని, మనస్సు అని, పరమాత్మని, రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనస్సు. యథాత్మ అంటే మనస్సును నిగ్రహించుకుంటేనే వీలు. ఎందుకంటే మనస్సు పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉంటారు. ఎంత బాగుంది ఆ డ్రెస్, ఐ వాంట్ పర్చేజ్ అని మాట్లాడతాం ఇంటికి వెళ్ళి. మనం అక్కడ బాగుండే సరికి వాంటేనా? నీకు వాంటేనమ్మా, కొనేవాళ్ళకి వాంతి అయిపోతుంది అక్కడ. అందుకే మనస్సును నిగ్రహించుకోవాలి. ఎప్పుడు ఏదైనా కావాలనిపించినా అది మనం కొనగలమా లేదా, అమ్మ ఒప్పుకుంటుందా ఒప్పుకుంటుందా, నాన్నగారు ఒప్పుకుంటారో, అసలు మన ఆర్థిక పరిస్థితి ముందు సహకరిస్తుందా లేదా మీకు తెలియదు కదా. పరిస్థితి ఏంటి వాళ్ళకి తెలుసు కదా. అదే చెప్పాలి తప్ప కావాలని పిచ్చి పిచ్చిలు పెట్టకూడదు. అదే యథాత్మ మనస్సుని. దృఢ నిశ్చయక, ఆ విషయంలో దృఢంగా ఉండాలి నిశ్చయంతో. మళ్ళీ మారిపోకూడదు. మన కూడా ఎవరో స్నేహితురాలు, స్నేహితులు వస్తారు. మనం వద్దనుకునేసరికి వద్దంటే పెట్టి మీ నాన్న కొంటానంటుంటే అని వాడు గిల్లుతాడు పక్క నుంచి. ఇది దృఢ నిశ్చయం లేకపోవడం అంటే. ఇప్పుడు వాడికి వెళ్ళగానే కొనండి, ఎందుకంటే మా ఫ్రెండ్ చెప్పాడు, నీ ఫ్రెండ్ మాట ఎక్కువ, మీ నాన్న మాట ఎక్కువ. అందుకని దృఢ నిశ్చయంతో ఉండడం అంటే వాడు అనస ఊరుకో, మా నాన్నగారు చెప్తుంటే నువ్వేంటి ఇక్కడ అంటే వాడు కూడా వాళ్ళ నాన్న అలా గౌరవిస్తాడు. అది అది ఉపయోగం. అందుకని దృఢ నిశ్చయక. ఈ లక్షణాలన్నీ ఏమి మహాయోగులకు ఎక్కడో హిమాలయాల్లో ఉండే వాళ్ళకి సాధ్యం కాదని అనుకోకండి, మీకు కూడా సాధ్యమే. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయక మయ్యర్పిత మనోబుద్ధికి. ఇప్పుడు మూల కారణం చెబుతున్నాడు. ఇలా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? మనస్సును ఎప్పుడూ భగవంతునికి అర్పించాలి. ఎలా అర్పించడం? ఎలాగా? మనస్సు ఏమైనా కొబ్బరికాయ మొక్క ఎలా అర్పిస్తాం? ఇక్కడ పెట్టేసి టీ 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 అంటే సరిపోయిందా? ఇక్కడ ఎలా అర్పిస్తాం మనస్సుని చెప్పండి. మయ్యర్పిత మనోబుద్ధికి. ఇందాక మనోబుద్ధిని చెప్పాడు. మనస్సు అంటే అటు ఇటు ఊగిసలాడేది, బుద్ధి అంటే స్థిరంగా ఉండేది. ఊగిసలాడుతున్నా సరే, స్థిరంగా ఉన్నా సరే, దాన్ని నా దగ్గర పారేవయ్యా అన్నాడు. ఏమిటి పారేయడానికి? ఏమిటి పారత్వం చెప్పండి. కడదోడితే అక్కడ భారత్వం. మనస్సు ఎలా భారత్వం అంటే ఏం చేయాలి చెప్పండి ఎవరైనా? మనస్సును భగవంతుడికి అర్పించడం అంటే ఏం చేయాలి? ప్రార్థించడం. ఆ బాగుంది, మంచి మాట. ప్రార్థించాలి, మంచి మాట. ప్రార్థించడం అంటే కొంతసేపు చేస్తావు ప్రార్థన. ఏవో పద్యాలే కదా ప్రార్థన అంటే, పద్యమో శ్లోకం వచ్చిన చదువుతావు. శ్లోకాలు అయిపోయి ఏం చేయాలి? ధ్యానం. ఏం చెప్పు, ధ్యానం అంటే ఏం చేస్తావు? లోపల ఏదో ఒక పదార్థం మీద దృష్టి పెట్టాలా వద్దా? ఆ పదార్థానికి పేరు రూపం ఉండాలా వద్దా? పోనీ లేని దాని మీదైనా దృష్టి పెట్టాలా వద్దా? అంచేత నువ్వు ధ్యానం చేసినా ఏం చేయాలి అంటే నమ శివాయ, నమో నారాయణాయ,
శ్రీమాత్రే నమః ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఏదో ఒక పేరు మీద నువ్వు దృష్టి పెట్టాలి. పెట్టకుండా ధ్యానం కుదరదు. కవులు చెప్పినంత తేలిగ్గాది. అందుకని మనస్సును భగవంతుడికి అర్పించడం అంటే నిరంతరం మనస్సులో భగవన్నామాన్ని స్మరించడం. మీ వయస్సులోనే మొదలుపెట్టి దాన్ని చేస్తే 20-30 ఏళ్ళు వచ్చేనాటికి ఆ నామం కూడా లేకుండా ఎలాగ మౌనంగా ఉండిపోవాలో తెలుస్తుంది. అప్పుడు సాధ్యమవుతుంది. ముందు మనస్సును ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రం చేస్తే నిరగ్రం చేయొచ్చు. అదే మయ్యర్పిత మనోభక్తికి యో మద్భక్త సమయ ప్రియ, అటువంటి వాడే నాకు చాలా గొప్ప భక్తుడు అన్నాడు. అది మీరు చేయదగిన పనే కదా. నామస్మరణ అనేది చేయండి. మనస్సును నిగ్రహించుకోవడానికి సాధనం భగవన్నామస్మరణ అని గురువు గారి ద్వారా చక్కగా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను చెప్తాను. నువ్వు చెప్తావు? అయితే ఇక్కడికి రమ్మా. నీ పేరేంటమ్మా? సోనియా. సోనియా, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు? 9వ అధ్యాయం నుండి 7వ శ్లోకం. 9వ అధ్యాయం నుండి 7వ శ్లోకం చెప్తున్నావు, మరి చెప్తావా? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిమ్యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సోనియా, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురుగారి ద్వారా అర్థాన్ని తెలుసుకుందామా? తెలుసుకుంటాం. మరి మంచిది, వెళ్ళి కూర్చోమ్మా. అమ్మాయి చదివిన శ్లోకం 9వ అధ్యాయం రాజవిద్య రాజగుక్ష యోగంలోది. ఇందులో ప్రకృతికి సంబంధించిన వివరణ కాకుండా ప్రకృతికి సంబంధించిన రహస్యాలు చెబుతాడు. ఆ రహస్యాల్లో ఇది ఒకటి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఈ సృష్టి అంతా ఏ మహాశక్తి నుంచి ఏర్పడుతోంది, ఏ మహాశక్తి కారణంగా నడపబడుతోంది, ఏ మహాశక్తిలో తిరిగి లీనమవుతోంది అనే విషయాన్ని ఇందులో చెబుతున్నాడు. సర్వభూతాని కౌంతేయ, కౌంతేయ అనేది సంబోధన. ఎవరికి? భగవద్గీత ఎవరు వింటున్నారు? అర్జునుడు. అర్జునుడికి సంబోధన. సంబోధన అంటే పేరు కదా. కౌంతేయుడు అని ఆయన ఎందుకంటారు? కౌంతేయ అంటే అర్జున అని అర్థం, అంతే కదా. ఎందుకంటారు కౌంతేయుడు అంటే? ఎందుకంటారు? కుంతీదేవి యొక్క కుమారుడు. అర్జునుడు పాండవులు 5 కదా వాళ్ళు. వాళ్ళ తల్లి ఎవరు? కుంతీదేవి. అందుకని అర్జునుడిని కౌంతేయ అంటారు. ఆవిడ ఎంత బాగా పెంచింది పిల్లల్ని అంటే, అర్జునుడు ఎప్పటికప్పుడు నేను కుంతీసుత మధ్యముణ్ణి అని చెప్పుకునేవాట. నిజానికి అది పొరపాటు. కుంతీదేవికి 3, ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మిగిలిన ఇద్దరు ఎవరు? నకుల సహదేవులు తల్లి ఎవరు? మాద్రి. మరి వాళ్ళు మాద్రేయులు, వీళ్ళు కౌంతేయులు. కానీ అర్జునుడు ఒక సందర్భంలో నేను కుంతీసుత మధ్యముణ్ణి అంటే అదేమిటయ్యా, కుంతీదేవి కుమారుల్లో నువ్వు చివరివాడువు కదా, ధర్మజ భీమార్జునుల్లో చివరివాడు కదా. మధ్యముడు ఎలా అవుతాడు? మధ్యముడు ఎవరవుతారు కుంతీసుతుల్లో? భీముడు అవుతాడు, అంతే కదా. భీముడు అవ్వాలి మధ్యముడు. నువ్వు కుంతీసుత మధ్యముడు అంటున్నావు ఏంటంటే, అర్జునుడు అనంటే మా అమ్మ మమ్మల్ని అలా పెంచలేదు, మాకు తెలియదు. అసలు మా పినతల్లిని ఒక ఆవిడ ఉందని, ఈ ఇద్దరు వాళ్ళ పిల్లలని మాకు తెలియదు. మేము అందరం ఒక తల్లి పిల్లలమే అనుకున్నాం. మేము 5 అందులో నేను 3వాడిని కాబట్టి మధ్యముడే కదా అనట. ఆ తల్లికి నమస్కారం అమ్మ అలా పెంచినందుకు. అందుకని ఇక్కడ చాలాసార్లు కౌంతేయ అంటాడు. సర్వభూతాని మామికాం ప్రకృతిం యాంతి. అన్ని జీవులు, భూతాన్ని అంటే దయ్యాలు ప్రేతాలు అనుకోకండి, ఇక్కడ అర్థం కాదు. భూత శబ్దానికి జీవుడు అని అర్థం. శరీరం వదిలేసాక కూడా ఈ జీవుడు ఉంటాడు, అప్పుడు వాడిని భూతం అంటారు. అది దెయ్యం. శరీరంలో ఉన్నటువంటి జీవుణ్ణి భూతం అంటారు. అది ఇక్కడ భూతాన్ని, సర్వభూతాన్ని అంటే అర్థం. అది అంటే భూత పుట్టాయి అన్ని జీవులు కూడా. మామికాం ప్రకృతిం యాంతి, నాదైనటువంటి ప్రకృతిలోనే కలిసిపోతున్నాయి. ఎలాగ? కల్పక్షయే పునఃఖాతాని. కల్పం అయిపోయినప్పుడు కల్పాంతంలో అన్ని జీవులు ఆ ప్రకృతిలో కలిసిపోతున్నాయి. కల్పాదౌ విసృజామ్యకం, మళ్ళీ కల్పం ప్రారంభమైనప్పుడు వాటిని మళ్ళీ సృష్టిస్తున్నాడు భగవంతుడే స్వయంగా. అంటే ఈ ప్రకృతి అనేది సృష్టించడం, పెంచడం, పోషించడం అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రకృతికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. ప్రకృతిలో ఉండేటువంటి శక్తే భగవంతుడు. ఇప్పుడు ప్రకృతిలో శక్తి లేని చోటు ఉందా? ఆకుపచ్చని ఆకు ఆకుపచ్చగా ఉందంటే దాని లోపల ఉండే జీవకళైనా కాదా? మనం కూడా ఇలా తలతలతల మెరుస్తున్నామంటే లోపల జీవకళైనా? జీవకళ లేకపోతే మెరుస్తామా? మేరమో ఫోటోలు తీసేస్తారు వెంటనే. ఆ జీవకళే భగవంతుడు. నీలో ఉండే జీవకళ, ఒక ఆకులో ఉండే జీవకళ, మేకలో ఉండే జీవకళ, సూర్యుల్లో ఉండే జీవకళ, చంద్రుల్లో ఉండే జీవకళ, అన్నిటిలోనూ ఉండే జీవకళ భగవంతుడు అన్నప్పుడు భగవంతుడు లేని చోటు ఎక్కడైనా ఉందా? జీవకళ లేని చోటు లేదు కాబట్టి భగవంతుడు లేని చోటు లేదు.
అందుకని మాం ప్రకృతి. కాకపోతే ఆయన ఎలా ఉంటాడు, సూర్యుడు ఎలాగైతే ప్రపంచం మొత్తానికి సాక్షిగా ఉన్నాడో భగవంతుడు కూడా అలాగే ఉంటాడు. ఆయనంతటా ఆయన ఏ పని చేయడు, సూర్యుడు ఏ పనైనా చేస్తాడా, అలా వెలుగుతూ ఉంటాడు అంతే. కానీ మనం అందరం లేవడానికి, అన్ని పనులు చేసుకోవడానికి సూర్యుడు వెలుతురు కారణమా కాదా, అలాగే భగవంతుడు అన్నిటికీ కారణమే, కానీ ఏది తాను చేయడు. అలాగే మొత్తం జీవులన్నింటినీ నా అధీనంలో ఉన్న ప్రకృతి సృష్టిస్తోంది, పెంచుతోంది, పోషిస్తోంది, తిరిగి తనలో లీనం చేసుకుంటోంది. దీన్నే బమ్మిరిపోతన గారు భాగవతంలో అద్భుతంగా చెప్పాడు. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణిని ఆత్మభవుని ఈశ్వరులే శరణంబు వేడదన్. మొత్తం ప్రకృతిలో ఉండే సమస్త జీవరాశి, మానవులే కాదు జంతువులు చెట్లు రాళ్ళు అన్నీ కూడా అన్ని భగవత్శక్తి కారణంగానే పుడుతున్నాయి ప్రకృతిలో, ఆ ప్రకృతిలోనే పెరుగుతున్నాయి, తిరిగి ఆ ప్రకృతిలోనే లీనమవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, హృదయంలో ఎప్పుడైనా బాధ కలిగితే ఆ మూలమైనటువంటి భగవంతుడిని ప్రార్థిస్తే అది తొలగిపోతుంది. ఆ మూలానికి మందు వేయాలి హోమియో వైద్యంలాగా, ఊరికే పైపైన వేస్తే లాభం లేదు. అంచేది మనం నిత్యము చేయవలసింది భగవత్ ప్రార్థనే. దానికి ఈ పద్యమే ఎవ్వని చేయజనుంచు అనే పద్యాన్ని మీరు పొద్దున్న ఒక్కసారి రోజుకు ఒక్కసారి దేవుడి దగ్గర నిలబడి ఈ పద్యం చదువుకుని బయటికెళ్ళండి. ఒక అర నిమిషం పడుతుంది చదవడానికి, ఎంత పట్టింది తెలుసా, 15 సెకండ్లు, నిమిషంలో 4 వంతు అంతకు మించి పట్టదమ్మా. ఈ పద్యం ఒకటి మీరు నేర్చుకుని రోజు ఖచ్చితంగా మీ ఇంట్లో పూజామందిరం దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ఈ పద్యం చదివి పారిపోండి బడికి, అభ్యంతరం లేదు. ఏమీ బడికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ బడిలో కానీ ఎక్కడా మీకు ఏ ప్రమాదము లేకుండా భగవంతుడు కాపాడతాడు, నాది పూచి తిరుగులేదు. ఈ సృష్టి ప్రకృతిలో ఎలా పుట్టింది, ఎలా పెరుగుతుంది, ఎలా లీనమవుతుంది అనే విషయాన్ని గురించి గురువు గారి ద్వారా చక్కగా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీరు శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు, నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామా. నీ పేరేంటమ్మా? నితీష్ శ్రీనివాస్. నితీష్ శ్రీనివాస్. శ్రీనివాస్ ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నా? 17వ అధ్యాయంలో 4వ శ్లోకం. మరి చెప్తావా? యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. శ్రీనివాస్ శ్లోకాన్ని బాగా చెప్పావు. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ శ్లోకానికి అర్థాన్ని అంతరార్థాన్ని గురువు గారి ద్వారా తెలుసుకున్నామా? తెలుసుకున్నాం. మరి వెళ్ళి కూర్చో. అబ్బాయి చదివిన శ్లోకం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలోది. ఇందులో శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది, పూజ 3 రకాలుగా ఉంటుంది, తపస్సు కూడా 3 రకాలుగా ఉంటుంది. అన్నీ 3 రకాలుగా ఉంటాయని చెబుతాడు. అలాగే ఇప్పుడు మనుషుల్లో 3 రకాల జనులు ఉంటారు, వీళ్ళు అర్చించే దేవతలు కూడా 3 రకాలుగా ఉంటారు అన్నాడు. మన భావనని బట్టే మన దేవతల రూపాలు ఉంటాయి తెలుసునా? ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది, కానీ మన భావనను బట్టే మన దేవతల రూపాలు ఉంటాయి. యమధర్మరాజు రూపం ఎలా ఉంటుంది చెప్పండి? రాక్షసుడిలా కనిపిస్తారు. కనిపించేటప్పుడు ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ చెప్పవా? చెప్పక. ఆయన రంగు ఎలా ఉంటాడు? యమధర్మరాజు నల్లగా ఉంటాడు. ఉంటాడు. ఆయన వాహనం ఏంటి? ఎద్దు. ఎవ్వపోయి దున్నపోతాయి బాబు ఎద్దు శివుడికి. యమధర్మరాజు నల్లగా ఉంటాడు, భయంకరంగా ఉంటాడు, ఇంతలా ఉంటాడు, పెద్ద గద పట్టుకుంటాడు, చేతిలో పాశం కూడా ఉంటుంది, దున్నపోతు మీద ఉంటాడు. ఎంత భయంకరంగా ఎందుకుంటాడు తెలుసా? ఆయన అందరినీ మృత్యువు పాలు చేస్తాడు. ఆ మృత్యు అంటే మనకి భయం, అందుకే ఆయనకి అంత భయంకరమైన ఆకారం పెట్టాడు. లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? కలకల్లో ఆడిపోతూ ఉంటుంది, చేతిలో పద్మాలు, పద్మంలో కూర్చుని పద్మాల్లోనే తేలియాడుతూ. ఎందుకని? మనకి డబ్బు అంటే బాగా ఇష్టం. మనిషి మనోభావాలను బట్టి ప్రకృతి అందా నిండినటువంటి భగవంతుడిని ఏ రూపంగా ఊహిస్తే ఆ రూపంగానే దర్శనమిస్తాడు. యమధర్మరాజు రూపం కానీ లక్ష్మీదేవి రూపం కానీ మనుషులెవరూ కల్పించలేదు. మీరు పొరపాటు పడకండి, నా మాటలను అలా తీసుకోవద్దు పొరపాటు. కానీ అవి అలా ఎందుకు కనపడతాయి అంటే మనిషి అలాగే ఊహిస్తారు. మృత్యు ఎంతసేపటికి వద్దు, 150 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఏమయ్యా సరిపోతామో అయ్యమో అంటాడు వెంటనే. నిజానికి మన పురాణాల ప్రకారం చూస్తే యమధర్మరాజు అలా ఉండడు. ఆశ్చర్యం ఏంటంటే దున్నపోతు మీద కూడా ఎక్కడ ఆయన ఉచ్చైశ్వరం మీద ఎక్కుతాడు యమధర్మరాజు. పురాణాలు వెతుక్కుంటే తెలుస్తుంది, తెల్లగా ఉంటాడు యమధర్మరాజు, తెల్లటి బట్టలు ధరిస్తాడు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారని మహానుభావుడు ఉండేవాడు. ఆయన సతీ సావిత్రుడు నాటకంలో యమధర్మరాజు పాత్ర వేసేవాడు. దేవతల వచ్చేవాడు యమధర్మరాజు. ఏమిటండి ఎలా ఉంటాయంటే పురాణాలు చదువుకోవడం తెలుస్తుందని చెప్పాడు. నిజం అది, ఆయన చెప్పింది నిజం. యమధర్మరాజు భయంకరంగా ఉండడు, పాపులకి భయంకరంగా ఉంటాడు, పుణ్యాత్ములకి వేరుగా ఉంటాడు. అంచేతను మనిషి ఆలోచనను బట్టి ఆయన వాళ్ళు పూజించే దేవతలు కూడా ఉంటారు.
అదే ఇక్కడ చెబుతున్నాడు. ఏ రకమైన గుణం కలిగిన వాళ్ళు ఆ రకమైన దేవతలు నడిచేస్తారయ్యా అంటాడు. యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షాంసి రజసాక భూతాన్ ప్రేతగణాంశాన్యే యజంతే తామసాజనాః. సాత్వికాహ దేవాన్ యజంతే. మనం అందరం ఈ మార్గంలో ఉండాలి. సాత్విక మార్గంలో, శాంతియుతమైన మార్గంలో దైవ పూజ చేయాలి. భయంకరమైన ఆర్భాటాలు హడావుళ్ళు చేయకూడదు. సాత్వికులైన వాళ్ళు సాత్వికా దేవాన్, సాత్విక దేవతల్ని ఆరాధిస్తారు. సాత్విక దేవతలు అంటే వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, అమ్మవారు, శివుడు, కుమారస్వామి, బోలు మంది ఉన్నారు. సాత్విక పూజ అంటే ఏమిటి? గుళ్ళోకి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, ప్రదక్షిణం చేసుకోవడం, భగవంతుడు అందరినీ చల్లగా చూడు, మన ఒక్కళ్ళనే కాదు అందరినీ చల్లగా చూడు అని కోరుకోవడం, అంతే. ఇది సాత్విక పూజ. కానీ మనం అలా కోరం కదా, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం, నాకు మాత్రం ఇచ్చేయి. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలిసి, రాజసమైన కోరికలు కలిగిన వాళ్ళు, పోటీ పడేవాళ్ళు, యక్షరక్షం శ్రీరాజసాఖ, రజోగుణం కలిగిన వాళ్ళు, పోటీ పడేవాళ్ళు ఏమనుకుంటారు, యక్షరక్షాంసి యక్షులని, రాక్షసుల్ని పూజిస్తారు. కొన్ని రకాల యక్షిణీ దేవతలు ఉన్నాయి, నేను వివరాలు చెప్పను ప్రమాదం కాబట్టి. ఆ యక్షిణిని పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా, నాకు మళ్ళీ మాట్లాడే శక్తి మీకు 21 రోజుల్లో వస్తుంది, సందేహం లేదు. కానీ నేను యక్షిణిని పట్టుకోవాలా, మా అమ్మ పాదాలు పట్టుకున్నా, దేవుడు పాదాలు పట్టుకున్నా, నేను సాధన చేసుకున్నా. ఇది సాత్విక ఆరాధన. యక్ష సాధన అంటే 21 రోజుల్లో వస్తుందమ్మా, ఏమవుతుందో తెలుసా, 21 రోజుల్లోనే పోతుంది, మరి దానికి సిద్ధమేనా? అందుకే యక్షరక్షాంసి రాజేశ అక్రమంగా సంపాదించాలని చూస్తే అక్రమమైన పనులు చేస్తారు. వాళ్ళకి అక్రమాల దేవతలే ఉండరు, దేవతలందరూ సక్రమం అనుకోకుండా అక్రమ దేవతలు కూడా ఉన్నారు, ఇంకా ఉన్నారు అక్రమ దేవతలు. మూడో దేవుడు చెబుతున్నాడు, భూతాన్ ప్రేతగణాశ్చాన్యే. శ్మశానాలకి వెళ్ళి దెయ్యాలతో పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, పేపర్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు. అదే భూతాన్ ప్రేతగణాశ్చాన్యే. ఎందుకు, వాటికి కూడా కొన్ని శక్తులు ఉంటాయి. అందుకే ఆ పూజల జోలికి, ఆ పద్ధతుల జోలికి మనం వెళ్ళకూడదు. ఇదే భూతాన్ ప్రేతగణాశ్చాన్యే యజంతి తామసా జన. తమో గుణం కలిగిన వాళ్ళు అంటే ఏమీ కష్టపడకుండా సంపాదించాలి, అర్ధరాత్రి మనకి సామ్రాజ్యం వచ్చేయాలి, ఈ పిచ్చి కోరిక కలిగిన వాళ్ళు దెయ్యాలని భూతాలని అర్చిస్తారు. వాళ్ళు దెయ్యాలు భూతాలలాగే ప్రవర్తిస్తారు. లేదు, పోటీ పడి వాడికంటే నేను బాగుండాలి, వీడికంటే నేను బాగుండాలని కోరేవాళ్ళు యక్షులని రాక్షసుల్ని అర్చిస్తారు. వాళ్ళు కొంతకాలం బాగుంటారు. ఇది ఏమీ అక్కర్ లేకుండా, స్వామి శ్రీ వెంకటేశ్వర నీ దర్శనమే మాకు అదృష్టమయ్యా, ఇంకేం కావాలయ్యా అని దండం పెట్టుకుని వెళ్ళిపోతే భగవంతుడు మనకి ఏకఛత్రాధిపత్యం ఇచ్చి ఛత్రం ఆయన పట్టుకుంటాడు, మా గొడుగు పట్టుకుని కాపాడుతాడు మనం, మా వాడు జోలికి వస్తే తోలుడిపోతుందని. అంత పెద్ద గొప్ప రక్షణ మనం కోరుకుంటామా, ఈ పిచ్చి పిచ్చి రక్షణలు కోరుకుంటామా, అది ఆలోచించుకోవాలి. అందుకే చెబుతున్నాడు ఇందులో మూడు రకాల ఉంటారు, మీ ఇష్టం అన్నాడు. పూజలలో ఉండేటటువంటి సాత్విక రాజస తామస గుణాలు, వాటి ఫలాలను గురించి గురువు గారి ద్వారా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. ఇవాటి కార్యక్రమంలో ఇంతటి చక్కటి విషయాలు మనకు తెలియజేసినటువంటి గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. గురువు గారు, భగవద్గీత శ్లోకాల్లోని సారాంశాన్ని, అందులోని అర్థాలను, అంతరార్థాలను మా అందరికీ చాలా చక్కగా బోధించినటువంటి మీకు ధన్యవాదాలు గురువు గారు. భౌతిక ప్రపంచాన్ని గురించి సమగ్ర పరిజ్ఞానం కావాలన్నా, ఆత్మను గురించి పరిపూర్ణ జ్ఞానం కావాలన్నా భగవద్గీత శరణ్యం, అదే బాల వికాసం. ఈనాటి ఈ కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మరికొన్ని భగవద్గీత శ్లోకాలకు అర్థాలను, అంతరార్థాలను తెలుసుకుందాం. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.